नमस्कार वीडियो टीपीसीसी कार्यनिर्वाहक अध्यक्ष लोकसभा सभ्युड़ रेवंत रेड्डी गारु केटीआर गारु वारी कुटुंब सभ्युल मीद वेसिन तप्पुड़ आरोपणलु अवास्तव प्रकटनलकु समाधानम्। रेवंत रेड्डी गारु प्रेस कॉन्फ्रेंस पेट्टी ఐఐసిటి లాంటి ప్రసిద్ధి గాంచిన సంస్థను, అదొక పరిశోధన సంస్థ, అది ఎన్నో కంపెనీలతో పాటు కలిసి పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆ ఐఐసిటి లాక్సై లైఫ్ సైన్సెస్ అనే ఒక ఫార్మా కంపెనీతో చేసిన ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల కుంభకోణం అని ఏదైతే అబద్ధాలు చెప్పిరో అది పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, మొన్న ఒక నెల క్రితం ఐఐసిటి డైరెక్టర్ మరియు సిప్లా డైరెక్టర్ వీళ్ళిద్దరు ఇది ఈ చిత్రం అనేది ఒక ఆంగ్లేయ పత్రికలో వచ్చింది, ప్రముఖ ఆంగ్లేయ పత్రికలో. ఇందులో వీళ్ళిద్దరి ఒప్పందం కూడా చూస్తున్నాం. వాళ్ళు కరోనా వైరస్ మీద ఒక డ్రగ్ తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, బాలోక్సివిర్ ఈ మూడు కాంపోనెంట్స్ కరోనా వైరస్ ని ఎదుర్కోగలుగుతదా అనే ఒక మందు మీద పరిశోధన చేస్తున్నారు. అలాగే ఈరోజు లాక్సై లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా యూమిఫెనోవిర్, రెమ్డెసివిర్ మరియు హెచ్సీక్యూ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ మూడు కలిసి ఏదన్నా మందును తీసుకురాగలుగుతుందా కరోనా వైరస్ మీద అని వాళ్ళు ఒక పరిశోధన చేస్తున్నారు. యూమిఫెనోవిర్ అండ్ రెమ్డెసివిర్ ఈ రెండు కూడా ఆల్రెడీ డ్రగ్స్, అది రేవంత్ రెడ్డి గారు గమనించాలి, ఇంగ్రీడియంట్స్ కాదు. యూమిఫెనోవిర్ రష్యా అండ్ చైనాలో వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉంటారు, అది గతంలో ఇన్ఫ్లుయెన్జా మీద మందుగా తీసుకొని వచ్చారు. ఈ రెమ్డెసివిర్ అనేది కూడా అమెరికాలో గిలియట్ సైన్సెస్ అనే కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చారు ఇబోలా వైరస్ కోసం. ఇవి ఇంగ్రీడియంట్స్ కాదు. ఈరోజు చైనా ఏ విధంగా అయితే పనిచేస్తున్నదో దానికి తీరు ఆల్టర్నేటివ్ గా మనమే ఈరోజు ఉత్పత్తి చేసుకోవాలనే ఒక ప్రయత్నాన్ని ఈరోజు మన ఫార్మా కంపెనీస్ చదువుతున్నాయి. అదో పెద్ద కుంభకోణం కాదు, అందులో 10,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు లేనే లేదు. ఇది కేవలం పరిశోధన, ఎందుకంటే ఐఐసిటి అనే సంస్థ ఎన్నో విశ్వవిద్యాలయాలతోని, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలతోని, ఈవెన్ సిప్లా లాంటి కంపెనీస్తోని, ఎన్నో కంపెనీస్తోని ఒప్పందం చేస్తుంటుంది. అందులో భాగమే రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన అగ్రిమెంట్ కాపీలోనే స్పష్టంగా ఉన్నది, ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. ఇక రేవంత్ రెడ్డి గారు మరి కేటీఆర్ గారి భావమర్ది, ఆయన ఒక సైంటిస్టా, ఆయనకెందుకు ఈ కంపెనీతో ఏం సంబంధం, ఆయనకెందుకు ఇది వచ్చింది, ఈ ఒప్పందం వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు వేసే ఆరోపణలు ఈరోజు నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఫార్మా కంపెనీకి సైంటిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మరి అదే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో తీసుకున్న కాపీ. గోల్కొండ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీ అని మీకు పబ్లిక్ డొమైన్ లో కనబడుతుంది. గోల్కొండ ఫార్మా అండ్ పబ్లిక్ ఈ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, ఎనుముల కృష్ణారెడ్డి అండ్ ఎనుముల కొండల రెడ్డి. వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు. మరి వాళ్ళేమన్నా నాసా సైంటిస్ట్ లా వాళ్ళు ఎందుకు మందులు తయారు చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, చాలా తప్పుడు ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు ఏంటిదంటే, మరి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మరి దివాలా తీస్తున్నారు, మరియు బ్యాంకులకు కూడా కన్నం పెడుతున్నారు, బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి స్వయాన వియంకుడు. ఆ వియంకుని చిట్టా ఇది. ఇదేమో బ్యాంక్ సిండికేట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఆక్షన్ నోటీస్. ఈ ఆక్షన్ నోటీసు నిలామి రేవంత్ రెడ్డి గారి వియంకుని మీద, ఆస్తుల మీద. మీకు స్పష్టంగా కూడా అందులో పేరు కనబడుతుంది, ఫస్ట్ నేమే గొలుగూరి వెంకట్రెడ్డి. ఈ గొలుగూరి వెంకట్రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి వియంకులు, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నారు, అవి కట్టలేకపోతున్నారు. దాదాపు ఈ ఆక్షన్లో మీకు అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఆక్షన్ చేయడానికి ఇవ్వండి 34 కోట్ల 50 లక్షలు 90 లక్షలు మొత్తం కూడా నీలామీ చేయడం జరిగింది. ఆస్తులను దాదాపు 7 ఆస్తులు నీలామీ చేస్తే అప్పుడు సిండికేట్ బ్యాంక్కి రేవంత్ రెడ్డి గారి వియంకుడు తీసుకున్న అప్పులు, ఏదైతే లోన్లు ఉన్నాయో, రుణాలు తీసుకునేవో కట్టుకోవడం జరిగింది. అదలా ఉంటే కేవలం పోయిన నెలనే ఇంకొక నోటీస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి వియంకునికి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి. ఇందులో కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది పేరు, ఇగోండి వారు తీసుకున్న సంస్థ ఆదిలక్ష్మి ఎంటర్ప్రైజెస్, అందులో ప్రొప్రైటర్గా గొలుగూరి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డి గారి వియంకులు. అందులో కూడా దాదాపు
10 కోట్లు తీసుకోవడం జరిగింది. దాన్ని అమ్మకంలో పెట్టి ఒక 10 సంస్థ ఒక 10 ఆస్తులను అమ్మేసి 10 ఆస్తులు ఆక్షన్ నీలామి పెట్టి అది కూడా 10 కోట్లు చెల్లింపు చేసిర్రు. సో మొత్తానికైతే బ్యాంక్ ఆఫ్ సిండికేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాకైతే చెల్లింపులు నీలామి జప్తు చేస్తే జప్తు ద్వారా ఆక్షన్లు పెడితే ద్వారా వచ్చినాయి. కానీ ఆశ్చర్యం ఏంటిదంటే మరి ఇట్లా ఇంత దివాలా తీస్తున్న వ్యక్తి రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇట్లా కడతారో అనేది సమాధానం చెప్పాలి. ఇగోండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్ ఇది. ఇది కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. ఇందులో 2011లో మళ్ళొక ఒక సంస్థ నెక్సస్ ఫీడ్స్ అనే సంస్థ, దానికి కూడా ప్రొప్రైటర్ గా ఉన్న గొలుగూరి వెంకటరెడ్డి గారు. మరి ఇగోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 53.97 అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 54 కోట్లు. ఈ 54 కోట్లు ప్లస్ మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 60 కోట్లు, ఈ రెండు కలిపితే 114 కోట్లు ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా సిండికేట్ బ్యాంక్ దగ్గర జప్తు చేసి నీలామి చేసిన ఆస్తులు అమ్మేసిన తర్వాత కట్టిన డబ్బులు. మరి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంకో 114 కోట్లు ఎట్లా కడతారని మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. అందుకే దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ఇది కరోనా వైరస్ ఒక విపత్కరమైన సమయం. ఈ సమయంలో మీరు అన్నిటినీ అంటే బట్టగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇవ్వండి ఫస్ట్ పోయి మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి. వాళ్ళు ఈరోజు బ్యాంకులకు కన్నాలు పెడుతున్నారు. ప్రజల సొమ్ము బ్యాంకులలో ఉన్నది. ప్రజలు ఇప్పటికే భయపడుతున్నారు బ్యాంకులలో సొమ్ము సరిగ్గా ఉంటుందా లేదా అని. అది కూడా మీలాంటి నాయకులు మీ కుటుంబ సభ్యులు మింగేస్తే మరి ప్రజలు ఏమైపోతారు అని రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.